ఇచాంగ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ప్రకాశం జిల్లాలో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. చేతికి అంది వచ్చే దశలో ఉన్న వరి, మిర్చి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు పండ్ల తోటలు విరిగిపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో 100 కోట్లకు పైగా రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మిచాంగ్ తుఫాను ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రైతులు కోలుకోలేని దెబ్బతీసింది. చేతికి అందివచ్చిన దశలో ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వరి పంట నేలవాలింది. 2 రోజులుగా వర్షం నీళ్లు నిలిచిపోవడంతో మిర్చి వడబారిపోయింది. పత్తి కోత దశలో తడిసి పాడైపోయింది. పొగాకు పంట కూడా వర్షం నీటితో పాడైపోయింది. మొక్కజొన్న, మినుము, పెసర, కంది పంటల్ని మిచాంగ్ తుఫాను తుడిచిపెట్టుకు వెళ్లింది. అలాగే పండ్ల తోటలకు భారీగా వీచిన ఈదురుగాలులు శాపంగా మారాయి. అరటి తోటల్లో చెట్లు ఎక్కడికక్కడ విరిగి నేలవాలాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 50,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో పంటలు దెబ్బతిని రైతులు 100 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారు. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నారు. 20 ఎకరం పొలం మునిగిపోయింది. కొమ్మూరు కాలువకి గెళ్ళు పడి పైనుంచి వరద వచ్చి కొమ్మూరు కాలువకి గెళ్ళు పడి 20 ఎకరం మునిగిపోయింది. నాకు ఎకరానికి వచ్చి 35,000 ఖర్చు అయింది. మరి నేను అప్పులు చేసుకుని నేను కౌలు చేసేవాడిని. నాకు సెంటు లేదయ్యా, నేను కౌలు చేసేవాడిని. ఆ కౌలు ఎట్ట తీరాలని నేను అయోమయంలో పడి ప్రభుత్వం వారు ఏదన్నా సహాయం చేస్తే ఈ కౌలు చేసే రైతులందరూ కూడా బాగుంటారు. ఇక్కడ మిర్చి ఎకరం కౌలు 40 ఏళ్ళు చేసి తీసుకున్నామండి. 13 ఎకరాలు వేసాను నేను. ఇక్కడ ఒకసారి బెట్లకి ఎండలకు మొక్క చనిపోతే మళ్ళీ 2వ సారి వేసాను నర్సు ఖర్చు పెట్టి 9 ఎకరాలకి. ఇక్కడ ప్రతి వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు 2 ఎకరాల కానించి 10 ఎకరాల దాకా వేశారండి. ఎకరానికి 1 లక్ష రూపాయలు పెట్టామండి. ఇప్పుడు పైన అయింది. ఏదన్నా గవర్నమెంట్ ఆదుకోకపోతే చాలా కష్టమండి. చిన్నవాళ్ళు ఉన్నారు, లేనివాళ్ళు ఉన్నారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు.